గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవ్వగా ఎన్నికలు వాయిదా వేయాలని వైసీపీ, ఎన్నికలు జరపాలని టీడీపీ శ్రేణులు పట్టుబట్టారు. ఇదిక టీడీపీ శ్రేణులకు తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో గ్రామస్తులతో కలిసి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవ్వగా ఎన్నికలు వాయిదా వేయాలని వైసీపీ, ఎన్నికలు జరపాలని టీడీపీ శ్రేణులు పట్టుబట్టారు. ఇక టీడీపీ శ్రేణులకు తల్లిదండ్రులు మద్దతుగా నిలవగా ఈ క్రమంలో ఓటు వేసేందుకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో గ్రామస్తులతో కలిసి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లోనూ అధికార పార్టీ నేతలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అధికారుల వైఖరిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఏదైతే మారేడుమిల్లికి సంబంధించి చాలా ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి చాలా మంది ఇబ్బందులు పడుతున్నా సరే, కేవలం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే పనిచేస్తున్నామో, అయినప్పటికీ కూడా అధికారులు అలసత్వం వహిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చింతూరు ఐటీడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున విద్యా వైఖరి ఏదైతే ఉద్యోగ వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా చింతూరు ఐటీడీపీఓ ఆకుల వెంకటరమణపై కూడా గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారకు సంబంధించి కూడా అధికార పార్టీ నేతల కన్సర్న్లోనే కొనసాగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా మూకుముడిగా సెలవులు పెట్టి వెళ్ళిపోతామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇటీవల రంపచోడవరం ఐటీడీపీఓతో పాటు చింతూరు ఐటీడీపీఓ మీద కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టి పెట్టి తక్షణమే ఏదైతే ఉద్యోగులపై నిరంకుశ ధోరణి వహిస్తున్నటువంటి అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తోంది. రైట్ అయ్యప్ప.